సార్ మీ పేరు సార్? బాలరాజు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? తుని. తుని అండి. తుని నుంచి వచ్చారు. సో వెల్త్ క్యాంప్కి మీకు ఎవరు చెప్పారు సార్ ఇది వెల్త్ క్యాంప్ ఉందని? ఇక్కడ పేపర్లో చూసి యాడ్ చూసి ఫోన్ చేసాం. ఏ పేపర్ సార్? ఈనాడు పేపర్లో యాడ్ చూసి ఫోన్ చేసాను. ఇలా వస్తే పేపర్ ఉంటుంది కొంచెం సక్సెస్ అవుతుందా అనేసి అనిపించి వచ్చింది. ఓకే. ఇది ఎన్నోసారి సార్ మీరు రావడం? రెండో సార్. ఓకే. మొదటిసారి వచ్చినప్పుడు చేయించుకున్నారు కదా? చేయించుకున్నాను. సో ఏంటి సార్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి సార్? నచ్చింది. నేను అనుకుంది అనుకుంది రెండు పనులు జరిగాయి. ఏమైంది సార్ ఫస్ట్ది? ఫస్ట్ ఎప్పటి నుంచో బైక్ యాక్సిడెంట్లు పెడదా అవ్వట్లేదు అది. బైక్ ఒకటి కొత్తగా తీసుకున్నాను. నెక్స్ట్ కొత్తగా మిషన్ ఓపెన్ చేద్దాం అనుకున్నాను. బైక్ అయ్యిందండి అది? బైక్ ఎక్స్చేంజ్ చేశారా? బైక్ ఎక్స్చేంజ్ చేస్తాను, కొత్త బైక్ తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఈ మిషన్ అన్నది ఇది వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 4 డేస్లో నేను తీసుకున్నాను. మిషన్ ఏంటండి? ఫోన్ గన్ అనేసి నేను వాటర్ సర్వీసింగ్ చేస్తా ఉన్నాను. మిషన్ పెడదాం అనుకున్నారు, కొత్తగా ఓపెన్ చేస్తాను. ఓకే. ఇంకా ఇంకేమన్నా రిజల్ట్స్ కనిపిస్తాయండి? పర్వాలేదు అనిపించింది అండి. అంటే ఇంకా వచ్చిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది అనేసి అనిపించింది. మళ్ళీ వచ్చారు? మళ్ళీ వచ్చి. ఏ ఊరు సార్ మీరు వచ్చింది? వచ్చింది రాజమండ్రి. వచ్చింది మీరు వచ్చిన తునండి. తుని. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ వెల్త్ క్యాంప్ ఫ్రీగా నిర్వహిస్తున్నాం కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఇది బాగుందా బాగాలేదా ఏంటి అని ఒక అభిప్రాయం ఉంటుంది కదా. బాగుందండి. ఇతరులందరూ ఆచరించి వచ్చేది మీకు ఈజీగా ఉందా ఏమన్నా కష్టం అనిపించింది? ఇంకా రావాలనిపిస్తుంది ప్రతి వారం రావాలనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్స్ అండి.